పార్టీలో నేతల మధ్య మనస్పర్ధలు సహజమన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ అంతర్గత అంశాలపై పార్టీ ఆఫీస్ లోపల చర్చించుకుంటామని రచ్చబండపై రేవంత్ రెడ్డి కూడా సమాచారం ఇచ్చి ఉండాల్సిందని ఆయన అన్నారు. మీటింగ్లు పెడితే చెప్పాలని హితవు పలికారు విహెచ్. ఆవేశంతో పీసీసీ చీఫ్ ను మార్చాలని లేఖ రాశారని అంటోన్న విహెచ్ తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సోనియా గాంధీ రాహుల్ గాంధీకి చాలా దగ్గరి మనిషి హనుమంతరావు మనతో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకున్నటువంటి పరిణామాల మీద మాట్లాడదాం. హనుమంతన్న, ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి పార్టీకి లైజనింగ్ చేసినటువంటి మీరు ఆ ఎపిసోడ్ ముగిసింది అనుకుంటుంటే ఇప్పుడు మళ్ళీ జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి మధ్య పంచాయతీ వచ్చింది చూడండి. అప్పుడప్పుడు కొన్ని మనస్పర్ధలు వస్తుంటాయి. ఫ్యామిలీలో నలుగురు కొడుకులు ఉన్నప్పుడు కూడా ఒకరికి ఒకరు పడరాదు. అట్లనే మాది పెద్ద ఫ్యామిలీ. 137 సంవత్సరాల కింద అయింది కాంగ్రెస్ ఆవిర్భావం. దేని గురించి? దేశ స్వాతంత్రం గురించి. అలాంటి దేశ స్వాతంత్రమే తేగలిగినటువంటి పార్టీ. అక్క అప్పుడప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి. దాన్ని నేను తప్పనిసరిగా సరిదిద్దడానికి దాని గురించి ఇంతకుముందే నేను రేవంత్ రెడ్డితోనే మాట్లాడిన. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఎంత తొందర, అదే గోజురాజు కూడా చెప్పిన, మీరు పిఎస్సి విలువండి. మా ఎవరెవరికి ఏం బాధలు ఉన్నా అందరు చెప్పుకుందాం, లోపల మాట్లాడుకుందాం, మళ్ళీ యుద్ధానికి రెడీ అవుదామని చెప్పాము. అయితే ఆయన ఆవేదనల నేను 3 సార్లు ఎమ్మెల్యేను నాకు చెప్పకుండా నా జిల్లాకు వస్తే నా వాల్యూ ఏమున్నదనే బాధతోటి రాసిండు. మనం అందరం కలుద్దామని చెప్పడం జరిగింది. అంటే మీరు బయట చేయాల్సినటువంటి యుద్ధం కాదు సార్, మీరు కొట్టుకుంటున్నారు కదా. అదే, నేను దాని గురించే కొట్టుకోవద్దని అంటుంది. ఎప్పుడు కూడా మొగడట పెళ్ళాన్ని కొడుతూనే ఉంటుంది. కానీ పక్కింటి చూసే లోపల ఆమె కలిసే మా పరిస్థితి అట్లుంది. అందుకొచ్చి మేము ఇప్పుడు కలుకోవడానికి మేము అందరం కలుస్తాం. తొందరగానే పిఎస్సి మీటింగ్లు అన్నీ మాట్లాడుకుంటాం. ఇక ముందు యుద్ధం టీఆర్ఎస్ బీజేపీతోటే మా యుద్ధం. ఇవాళ అన్నారు ఏది ధర్నా చేస్తున్నారు, ఏది నిరుద్యోగ ధర్నా. ఈడ చేస్తారా బాబు? చుక్జీ సెవెన్ డేస్ కోరుకరో. మీ ప్రధానమంత్రి ఏమన్నాడు? సంవత్సరానికి 2 కోట్లు అన్నాడా? 7 సంవత్సరం 14 కోట్ల ఉద్యోగాలు లేకుండా ఈడ ధర్నా చేస్తే ఏమవుతుంది? ఇదంతా డ్రామా. రేవంత్ రెడ్డి పీసీసీ కావడం ఇష్టం లేని వాళ్ళంతా ఇప్పుడు మళ్ళీ ఆయన పీసీసీ చీఫ్ పదవి నుంచి దించే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో భాగంగానే జగ్గారెడ్డి లేఖ. లేదు, లేఖ అట్లని కాదు, ఆవేదనతో రాసిన లేఖ. అది దాన్ని అంత సీరియస్ తీసుకోవద్దు. నేను ఆయనతో కూడా మాట్లాడతా. ఆయన కూడా ఇక ముందు ఏదన్నా మీటింగ్ పెట్టేటప్పుడు కానీ ఏదన్నా ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు సమర్థవంతంగా అందరితో మాట్లాడి పిఎస్సిలో డిస్కషన్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంటే రేవంత్ టీం నుంచి కూడా ఒక కొన్ని అభ్యంతరాలు వస్తున్నాయి. జగ్గారెడ్డి ఇన్ని ప్రశ్నలు చేసినటువంటి జగ్గారెడ్డి ఇంటర్మీడియట్ బోర్డు దగ్గర ధర్నా చేసినప్పుడు ఎవరికి చెప్పి చేశాడు, పార్టీకి చెప్పి చేశాడా, పిఎస్సిలో చర్చ జరిగిందని ఒక ప్రశ్న కూడా. అయితే ఇంటర్మీడియట్ ఇష్యూ వేరు, ఇంటర్మీడియట్ పోరగాళ్ళు వస్తున్నా ఫెయిల్ అయితే నేను కూడా పోతే యాక్సిడెంట్ అయితే నువ్వు ఎందుకు పోయినావు? ఇది కూడా పిల్లల ఇష్యూ కదా. ఇది ఇట్ ఈస్ నాట్ ఎ ఇష్యూ. డోంట్ లింక్ దిస్ ఆర్ దట్ థింగ్. నువ్వు సాక్షాత్ ఎక్కడ పోతున్నావు? ఆయన ఫామ్ హౌస్కి పోతున్నావు. ముఖ్యమంత్రి ఫామ్ అవుతారు పోయినప్పుడు అందరికి చెప్పాలి కదా అనేది పాయింట్. దీనికి దానికి డోంట్ లింక్. అంటే పిఎస్సిలో చర్చ చేయకుండానే రచ్చబండ జరుగుతుందా? పిఎస్సి జరగలేదండి. పిఎస్సిలో జరిగితే నేను కూడా సపోర్ట్ చేస్తాను. పిఎస్సిలో ఇక ముందు జరగాలి అనేదే నా ఉద్దేశం. అంటే ప్రధానమైనటువంటి అభ్యంతరం ఏంది? రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని పోవట్లేదని అభ్యంతరమా, లేదంటే మీకంటే ముందు వాళ్ళు ఆయన హైప్ అయిపోతున్నాడు? కలుపుకోవాలన్నా లేదా అనేది పక్కకు పెట్టండి. ఏ ఇష్యూ అన్నా, ఎనీథింగ్ యూ వాంట్ టు ఫైట్ అగైన్స్ టీఆర్ఎస్ అండ్ బీజేపీ, వి షుడ్ డిస్కస్ లైక్ సోనియా గాంధీ. వాట్ ఎవర్ ది సిడబ్ల్యూసీ మీటింగ్ షీ విల్ టేక్ అండ్ ఆఫ్టర్ దట్ షీ విల్ టేక్ ఎ డైరెక్షన్. సేమ్ థింగ్ షుడ్ బి కంటిన్యూ ఇయర్ ఆల్సో. దట్ ఈస్ మై పాయింట్. చర్చ చేయాలి, మాకు సమాచారం ఇవ్వాలి అనేంత వరకు ఎవరికి అభ్యంతరం లేదు. కానీ పీసీసీ చీఫ్ నే మార్చండి అని కొత్తగా పెట్టిన ఆవేశంతో మాట్లాడేది తప్పితే ఈయన ఎంత చెప్పినా ఇంటలేడు అనే దాంతో ఒక ముఖం అన్నాడు. కానీ నేను దాన్ని కూడా సరిదిద్దుతా. ఇద్దరిని ఎప్పుడు సమావేశపరుస్తున్నారు? చూడండి, సమావేశాలు అవసరం లేదు. దిల్ సాఫ్ అయితే కైబీ మిల్తే ఇప్పుడు ఉన్న కోపం వచ్చి ఇట్లా చేస్తే నువ్వు కలిసి కరిగిపోవు,
అట్లా చేస్తారు. ఇప్పుడు ఇద్దరు రెండు ఈ ఎపిసోడ్ లో రేవంత్ రెడ్డి తప్ప జగ్గారెడ్డి తప్ప ఇక నేను తప్పు లోపులు పొలిటికల్ అడ్వైజర్ లోపల చెప్తా, తప్పు ఇప్పుడే చెప్తా, మీటింగ్ ది వాల్యూ ఏముంటది? రైట్ రైట్. మొత్తానికి రెండు పార్టీలో ఉన్నటువంటి వివరాలన్నిటిపై హనుమంతరావు చేసినటువంటి కామెంట్స్, జగ్గారెడ్డి ఇబ్బంది పడి తనకు సమాచారం ఇవ్వలేదనే ఒక ఆవేశంతో మాట్లాడినటువంటి మాటలు, ఇవన్నిటిని కూడా సెట్ చేసే ప్రయత్నం చేశాయని చెప్పేసి హనుమంతరావు చెప్తున్నారు. ఇది కాంగ్రెస్లో జరుగుతున్నటువంటి రాజకీయ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద హనుమంతరావు అభిప్రాయం. కెమెరామెన్ సుభాష్.